నగరంలో మరో రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రతిపాదించిన చర్లపల్లి రైల్వే విస్తరణ కోసం కేంద్రం ఈసారి 70 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో తొలిదశ విస్తరణ పనులను చేపట్టనున్నారు. రానున్న 2 ఏళ్లలో చర్లపల్లి టెర్మినల్ను వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వచ్చే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కు ఈసారి కేంద్ర బడ్జెట్లో కొత్త రైళ్లు, లైన్లు, ఇతరితర ప్రాజెక్టుల కోసం ఎలాంటి నిధులను కేటాయించలేదు. గతంలోనే ప్రతిపాదించిన చర్లపల్లికి మాత్రం ఈసారి నిధులు కేటాయించారు. MMTS 2వ దశ కోసం 10 లక్షల రూపాయలను కేటాయించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు జీఎం తెలిపారు. భవిష్యత్తులో వందే భారత్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. మొదటి దశలో 54 కోట్ల 58 లక్షల రూపాయలతో అంచనాలతో పనులు చేపట్టనున్నారు. 2 సబ్వేలు, 3 ర్యాంపులు, 6 చోట్ల మెట్ల మార్గాలను నిర్మిస్తారు. 5 చోట్ల బ్రిడ్జి పనులతో పాటు 2 హైలెవెల్ ఐలాండ్ ప్లాట్ఫామ్లను నిర్మించనున్నారు. ఇప్పుడున్న అన్ని ప్లాట్ఫామ్ల ఎత్తు, పొడవు పెంచుతారు. అన్ని ప్లాట్ఫామ్లకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించనున్నారు. మురుగునీటి కాలువలు, ఇతరత్ర పనులను పూర్తి చేస్తారు. సుమారు 62 కోట్ల 67 లక్షల రూపాయలతో పనులను చేపట్టనున్న పనుల్లో భాగంగా చర్లపల్లి స్టేషన్ ప్రాంగణం విస్తీర్ణ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్, స్టేషన్ నిర్వహణ హెడ్ తదితర పనులను చేపడతారు. 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 5 ఎక్స్లేటర్లు, 9 లిఫ్ట్లు, కొత్తగా 4 పిట్లైన్లను నిర్మించనున్నారు. పార్సిల్ షెడ్, బయో టాయిలెట్ తదితర పనులు 2వ దశలో పూర్తి చేయనున్నారు. చర్లపల్లి స్టేషన్ విస్తీర్ణం వల్ల ప్రతిరోజు కనీసం 100 రైళ్లను నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. 50,000 మందికి పైగా ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుంది. మరోవైపు రక్షణ శాఖ పరిధిలో ఉన్న మౌలాలి సనత్నగర్ మార్గాల్లోని 5 కిలోమీటర్లు మినహాయించి MMTS 2వ దశ పూర్తయిందని జనరల్ మేనేజర్ తెలిపారు. నిధుల కొరత వల్ల రైళ్ల కొనుగోలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 129 కోట్ల రూపాయలు మాత్రమే అందాయని, మరో 760 కోట్ల రూపాయలు రావలసి ఉందని అధికారులు వివరించారు. పెండింగ్ నిధుల కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నిధులు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లబోదన్నారు. యాదాద్రికి MMTS పొడిగింపు కోసం దక్షిణ మధ్య రైల్వే 330 కోట్లతో ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కూడా నిధుల కొరతే కారణమని అధికారులు స్పష్టం చేశారు.